దేవాలయాలు మసీదులు ప్రార్థనా మందిరాల కూల్చివేతపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయాల కూల్చివేతలను ప్రోత్సహించేది లేదని చెబుతున్నా, తాజాగా దుర్గగుడి సమీపంలోని ఓ దర్గా పరిసరాలను అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం ముస్లిం సోదరులను కలిచివేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దేవాలయాలు ప్రార్థనా మందిరాల కూల్చివేతలను ఆపివేయాలని స్థానికులు కోరుతున్నారు. तुम्हें कल क्या बोले सीएम साहब से भी आने के बाद बात करोगे? ओके सुना, पूरी बात सुना साहब. दुकाना तुम्हें निकालना समझे तो हम अपने हाथों से निकालते, वहां भेद भी नहीं होना दरगाह में. अरे दुकाना हम खुद देते साहब आपको निकाल के, और सब भेद भी दरगाह के सामने फोड़म फाड़ी नहीं होना साहब. ये कोई मंदिर नहीं है. नहीं ना, ऐसा गलती है साहब. हमारा दरगाह को हम बेइज्जती नहीं कर ले सकते, सियासत करते होना तो हम सियासत छोड़ देते. దర్గా కనీసం 1962 యాక్ట్లో గజెట్ యాక్ట్లో ఉండేది. అంతకుముందు 400 సంవత్సరాల నుంచి దర్గా మేమే వంశపారకంగా భక్తులుగా వంశపారకంగా ముదావుళ్ళు తొల్లి చేసుకుంటూ వస్తున్నాం మా తాత ముత్తాతల కాడ నుంచి. ఈ మధ్యమో ఈ ఫ్లేవర్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి రాత్రి రాత్రి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తొలగించేశారు. కొట్లన్నీ కొట్లు కానీ విశ్రాంతి తీసుకునే గదులు కానీ ఏదున్నా సరే అక్కడ భక్తులు వచ్చి పండుకోవడానికి, అక్కడ భక్తులు వచ్చి ప్రార్థనలు చేసుకున్న ఆ గదులు గదులు అన్నీ తొలగించేసి పోలీస్ బందోబస్తు పెట్టి తొలగించే రాత్రి పని ఇంటికి. ఇలాంటి భక్తికి సంబంధించిన ప్రార్థన మందిరంలో కానీ గుడులు కానీ ఏదైనా సరే దాని జోలికి వెళ్ళమని చెప్పారు. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళేమో ఇచ్చేసి వచ్చి తొలగించేశారు. మా అందరం షాప్ అన్న కొబ్బరికాయలు బొమ్మలు అమ్ముకుంటూ మేము కూడా తరతరాలుగా అందులోనే జీవిస్తున్నాం. మాకు ఏం చెప్పకుండా సామాన్లు ఏమైనా అర్ధరాత్రి అసలు ఎల్లకుండా కొట్టేస్తాను. నేను తినకుండా మొత్తం ఎక్కడ తుక్కు తుక్కు అన్నీ చేసి మీ సామాన్లు తీసుకుంటా అన్నస్తే దగ్గర కూడా వెళ్ళకుండా అన్ని ఎక్కడక్కడ చంద్రబందర్ చేసి ఏడుగాడు చేస్తారు. వాటర్లు అమ్ముకుంటున్నామండి. ఇప్పుడు 70 ఏళ్ళు బట్టి అక్కడే ఉండి అక్కడే జీవనాధారం చేస్తున్నాం. రాత్రి చప్పా చేయకుండా అన్ని అక్కడ ఎక్కడే వదిలేసారు, పగల కొట్టేశారు. మాకు ఇప్పుడు ఈ వయసులో ఎవరు పెడతారు చెప్పండి? ఏదైనా సహాయం చేస్తేనే కదా అది. అది ఇన్నాళ్ళు బట్టి దాని మీదే బతికాం. ఏదో టీ ఏముకొని బాటలు చేసుకుని అది ఈ వయసులో మేమేం చేయగలుగుతాం చెప్పండి. ఈ దర్గా అనేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచే ఇది నా పుట్టక ముందు దర్గా చూడడం జరిగింది. అంత ప్రసిద్ధి గల దర్గా ఈరోజు. ఇంతకుముందు గత కొద్ది రోజుల నుంచి ఏ విధంగా ఇది మందిరాలని ప్రార్థన మందిరాలు కూలుస్తున్నారో మన ప్రభుత్వం నుంచి ఒక ఇది కూడా వచ్చింది. ఇది ఆ యొక్క పెద్దలతో సంప్రదించి ఇదని అడ్డంకి ఉంటే కనుక వాళ్ళతో చర్చించాక నిర్ణయం తీసుకోమని చెప్పని సీఎం గారు ఫారెన్ ఎల్లే ముందు కూడా మాట్లాడడం జరిగింది. కానీ మరి ఈరోజు అధికారులు కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్లనే వచ్చినాయి ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరూ కూడా అధికారులతో మాట్లాడి ఇటువంటి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో వచ్చి పూజించుకునే ప్రదేశాలు ఇవన్నీ కూడా ప్రార్థన మందిరాలు, ఏదైనా చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా కానీ దాదాపు ఇన్ని వందల చరిత్రలు ఉన్న ఆలయాలన్నీ కూడా అభివృద్ధి అని చెప్పని అరాచకం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది.